నేనిచ్చిన పండు వల్ల అలా అయిపోయింది కదా అని భయం వేసింది అంతే. మీరు మరీ టూ మచ్ చేస్తున్నారు మేడం. ప్రేమ విషయం వచ్చిన వెంటనే ఈజీగా జారుకుంటున్నారు. మళ్ళీ మొదలు పెట్టావా? ఇంట్లో ఉన్నావా ఏంటి మొదలు పెట్టడానికి? ఏమన్నా? ఏం లేదు ఏం లేదు, పండు బాగుంది, తినండి తినండి అంటున్నాను అంతే, తినండి. బంధించిన ఆసక్తి గురించి తెలుసుకొని దాన్ని నాశనం చేయడానికి నాకు నా మంత్రదండం అవసరం ఉంది. ముందు నేను దాన్ని సంపాదించుకోవాలి. ఓం హాం భీం హం క్లుం ఉం హట్ స్వాహా. ఓం హాం భీం హుం క్లుం హుం ఫట్ స్వాహా. ఇదేంటిది? ఈ మంత్రదండన నుండి ఏదో విచిత్రమైన శక్తి బయటికి వస్తోంది కదా. ఏంటా శక్తి? దీనిపైన ఏదో ప్రబలమైన మంత్రశక్తి ప్రయోగం జరుగుతోంది. అది ఏంటో నేను తెలుసుకుని తీరాలి. నా 40 సంవత్సరాల తపస్సు యొక్క ఫలం ఈ మంత్రదండం. ఇది ఎక్కడున్నా, ఎవరి దగ్గరున్నా, నేను పిలిచినప్పుడు నా చేతికి వస్తుంది అన్న నమ్మకం ఉండేది. అది ఇప్పుడు నిజమైంది. మహాంకాళి, నీ భక్తుల మీద నీకున్న అనుగ్రహానికి నమో నమః. మహామాయి, ఇదేంటి విచిత్రం? మన దగ్గరున్న మంత్రదండం ఎక్కడికి మాయమైంది? ఏదో గొప్పదైన శక్తి మంత్రదండని వశం చేసుకుంది. గొప్పదైన శక్తి? మీ శక్తిని మించిన శక్తి ఇంకొకటి ఎక్కడుంది? అదే తెలియడం లేదు. ఈ భూమండలంలో నా శక్తిని మించిన శక్తి ఎక్కడా ఉండబోదు. ఒకవేళ అలాంటిదే ఉంటే ఆ త్రయంబకుడికి మాత్రమే ఆ శక్తి ఉంది. కానీ నేను తనని బంధించాను కదా. అలా అయితే ఏదైనా కొత్త శక్తి ఉద్భవించి ఉండొచ్చా? అది అసాధ్యం. వేరే వాళ్ళకి అసాధ్యం అయి ఉండొచ్చు, కానీ త్రయంబకుడికి? గారుడా, నా శక్తిపైనే అనుమానమా? మీపైన అనుమానం లేదు మహామాయి, ఆ త్రయంబకుడి మీద అనుమానం. ఎలాంటి కొత్త శక్తి ఉద్భవించలేదు అన్నప్పుడు ఆ త్రయంబకుడు మళ్ళీ వచ్చుంటాడు. ఉండని, నేను చేస్తున్న పరీక్షలవ్వని. నిజం, నీ మాట నిజం గరుడా. త్రయంబక నేను బంధించిన స్థలంలో లేడు, అతను బయటికొచ్చేశాడు. ఎలా సాధ్యం మహామాయి? ఏదో బయట శక్తి చలనం తన పైన పడిందనుకుంటా, దాని సహాయంతో అతను బయటికొచ్చేశాడు. మహామాయి, ముందేం చేస్తుండొచ్చు? మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ త్రయంబక ఏం చేస్తాడో మనం నిశితంగా గమనించి ఒక అడుగు ముందుకు వెయ్యాలి. గరుడా, అన్నింటికీ సిద్ధమవ్వు. గృహంలోకి ఎవరు ప్రవేశిస్తున్నారో చూసుకో. సరే మహామాయి. త్రయంబక, నా శక్తిని మించి బయటికొచ్చే ప్రయత్నం చేస్తావా నువ్వు? నాగమణి సురక్షితంగా ఉంది. నాగమణికి ఏమీ అవ్వలేదు. నన్ను బంధించిన వాళ్ళు నాగమణి కోసమే నన్ను బంధించారు అని అనుకున్నాను. అది అబద్ధం. అదలా ఉంచితే
నన్ను బంధించింది ఎవరు? వారి ఉద్దేశమేంటి? నా ప్రతిరూపమా? దిగ్విజయ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు? నా రూపంలో ఉన్నది ఎవరు? ఎవరి ఆడది నా రూపంలో ఎందుకుంది? ఆమె ఉద్దేశమేంటి? ఎందుకు ఇలా చేస్తోంది? ఈ ఆడది నందీశుడి తల్లె. ఆమె దిగ్విజయ్ నందీశుడిని పిల్లలుగా ఉన్నప్పుడు మార్చేసింది. ఇది ఎన్ని రోజులు నా జాడకే రాలేదు కదా. నాకు తెలియకుండా ఇంకా ఏమేమి జరిగాయో అన్నీ తెలుసుకోవాలి. నాగిణి నా అష్ట దిగ్బంధనం నుండి బయటికి వచ్చింది. ఛా, ఎంతటి దారుణం జరిగిపోయింది! తన జీవితంలో ఇంకేం జరిగిందో! నాగిణి తన స్నేహితురాల్ని పోగొట్టుకుంది. ఇప్పుడు తన కోపం ఇంకా పెరిగుంటుంది. నేను లేకుండానే ఇదంతా జరిగింది. ఛా! నో, ఇట్స్ నాట్ పాసిబుల్. నేను కొంచెం నా పర్సనల్ పనిలో బిజీగా ఉన్నాను. ఇప్పుడు మీ పని కుదరదు. రెండు రోజులు అయ్యాక నేనే మీకు ఫోన్ చేస్తాను. ఓకే, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. సరే నందీషా, ఎక్కడికి వెళ్ళాడు ఇతను? ఏ నందీషా! విజయ్, నేను త్రయంబక. నేను నీతో మాట్లాడాలి. ఇన్ని రోజులు నీకు తెలియని ఎన్నో సత్యాలను నీకు తెలపాలి. నా అంతటా నేనే మీ ఇంటికి వస్తాను. అప్పటి వరకు నువ్వు ఎలాంటి నిర్ణయాల్ని కూడా తీసుకోవద్దు. నేను వచ్చే వరకు ఎవరూ ఇంట్లోకి రాకూడదు. ఇంట్లో నుండి ఎవరూ బయటికి వెళ్ళకూడదు. గురూజీ ఎందుకు ఇలా పంపించారు? నాతో ఏం నిజం చెప్పాలి?
అలాంటిది ఏం జరిగింది అయ్యగారు? తెలీదు నందీశ. కాదయ్య గారు, గురూజీ మీతో ఏ విషయమైనా దాచిపెట్టరు కదా, అన్ని విషయాలు మీకు చెప్తారు. ముందు జరిగే భవిష్యత్తు గురించే అన్నీ తెలిపేవాళ్ళు. అందులో మీకు తెలియని నిజం ఏమై ఉండొచ్చు? దీనివల్ల ఒక విషయం మాత్రం అర్థమైంది నందీశ, ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. వాళ్ళు చిన్నదానికి ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. తనంతట తానే నన్ను కలవడానికి వస్తానన్నారంటేనే ఏదో ముఖ్యమైన విషయమే ఉండి ఉంటుంది. కాదయ్య గారు, ఈ విషయాన్ని ముందే చెప్పుండొచ్చు కదా, ఇప్పుడు చెప్తున్నారు. ముందే చెప్పడానికి ఏం జరిగిందో ఏమో, అందుకే చెప్పుండరు. మనమే నిర్ణయం తీసుకోవడం తప్పు. వస్తారు కదా, వెయిట్ చేద్దాం. విక్రమ్కి ఫోన్ చేసావా? ఏమైనా మాట్లాడావా? లేదయ్య గారు. సరైన సమయానికే వీడు కూడా ఇంట్లో లేడు. మీరేం టెన్షన్ పడకండి, చెన్నయ్య గారు సరైన టైంకి వస్తారులేండి. గురూజీ వచ్చే టైం అవుతుంది. సరే, ఇంట్లో వాళ్ళందరినీ పిలవాలి. దమయంతి, గోవింద్, రీనా, అందరూ రండి. నీకు పండు తిన్నాక ఏదైనా అనిపిస్తుందా? ఒక రకంగా అవుతుంది, కానీ ఏమవుతుందో అర్థం కావడం లేదండి. కానీ ఈ పండు మాత్రం అద్భుతంగా ఉంది. ఏమండి శివాణి గారు, మిమ్మల్ని ఒకటి అడగాలనిపిస్తుందండి. అడగనా? అడుగు. అది నేనంటే నువ్వు కోపగించుకునేవాళ్ళు, మరి నాతో స్నేహం ఎందుకు చేయాలనుకున్నారు? నీ దగ్గరున్న మంచితనాన్ని చూసి. ఏంటి, నాలో ఉన్న మంచితనమా? ఏంటది? ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి సాయం చేసే గుణం, ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళని నవ్వించే గుణం, అన్నింటికంటే ముఖ్యంగా ఎవరేమైనా అనుకోని నేను అనుకున్నది చేసే తీర్తాను అని అనుకునే నీ ధైర్యం. అంటే మీరు నా గురించి ఆలోచించడం మొదలు పెట్టారన్నమాట? అలాంటిదేమీ లేదబ్బా. నీతో 2 రోజులు ఉన్నాక చూస్తూ చూస్తూ అలాగే తలసిపోయింది. నేను చెప్పాను కదా, నేను చెప్పాను కదా, 2 రోజులు మీరు నాతో ఉంటే మీకు నా మీద ప్రేమ పుడుతుంది అని. చూసారా, మీకు ఈరోజు నా మీద ప్రేమ పుట్టింది? ప్రేమ లేదు, ఏమి లేదు. మీతో కాదన్నారు కదా, నాతో ఛాలెంజ్ చేయడానికి కూడా ఒప్పుకున్నారు. ఎవరికి తెలుసు, రేపు నా పైన ప్రేమ కూడా పుట్టచ్చేమో, మీ ఆలోచన ఒక యూటర్న్ కూడా కొట్టచ్చేమో. చూడు, నేను వెళుతున్న దారి 1 వే, తిరిగి రావడానికి కుదరదు, నేను తిరిగి రాను. వెళ్లే దారిలో ఇక్కడ యూటర్న్ తీసుకోవాలని రాస్తే ఏం చేస్తాం? మీరు ముందెక్కడికో వెళ్ళి బాధపడే బదులు ఇక్కడే మీ ప్రయాణాన్ని ఆపేస్తే బెటర్. చూడు, నేను వెళుతున్న దారిలో ఎలాంటి సమస్యలు లేవు, నా నిర్ణయం మారదు, నేను నిన్ను లవ్ చేయను. మేడం, నాకు లవ్ అంటే నచ్చదు, లవ్ అంటే అబద్ధం అన్నవాళ్ళు ఈ రోజు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, అలాంటి దారిలోనే మీరు కూడా వస్తారేమో. చూడు, నేను పదే పదే చెప్తున్నాను, మన ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదు, స్నేహం. ఏది చెప్పు? స్నేహం. ప్రేమ. స్నేహం. ప్రేమ. నువ్వు ఇలాగే చేస్తే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. మన ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమే. ఓకే, హ్మ్.
నన్ను బంధించడం వల్ల ఆ మహామాయికి ఏమిటి లాభం? దీని నుండి తను ఏదో సాధించాలనుకుంటోంది, అదేంటో తెలియడం లేదు. తను సామాన్యమైనది కాదు. త్రిశూల్ విక్రమ్ జన్మించిన రోజు విజయ్ ఇంట్లో ఉండలేదు, నాగమణి దగ్గరికి వెళ్ళాడు. నేను కూడా అదే ఆలోచనలో ఉన్నాను. ఈ సందర్భాన్ని చూసుకుని పిల్లలను మార్చేసింది. తన ఉద్దేశమేంటో నాకు స్పష్టంగా తెలియడం లేదు. తనకి నాగిణి గురించి కూడా తెలుసు, కానీ తనని ఏమీ చేయకుండా ఎందుకు ఊరుకుందో అన్న విషయం కూడా తెలియాలి. పాపం, విజయ్కి ఏ విషయమూ తెలియలేదు. విక్రమే తన కొడుకు అనుకుంటున్నాడు. అతనికి అన్యాయం జరిగితే నేను ఊరుకోను. దీనంతటికి పరిహారం ఖచ్చితంగా కనుక్కోవాలి, లేకపోతే దీనివల్ల పెద్ద సమస్య ఎదురవుతుంది. ఇప్పుడు నా వల్ల 3 సమస్యలకి పరిహారం దొరకాలి. 1, ఆ మహామాయికి తగిన గుణపాఠం చెప్పాలి. 2, విజయ్కి తన కొడుకు యొక్క సత్యాన్ని తెలపాలి. ఈ 2 ముఖ్యమైనది, నా అష్ట దిగ్బంధనం నుండి తప్పించుకున్న నా పరమశత్రువు నాగిని హత్య చేయాలి. ఇన్ని రోజులు ఎవరికి తెలియకుండా త్రయంబకని నేను రహస్యంగా బంధించాను. అతను మళ్లీ వస్తాడని నా ఊహలో కూడా అనుకోలేదు. మహామాయి, మీకు తెలియకుండా ఇదంతా ఎలా సాధ్యమైంది? అదే ఆ త్రయంబకునికి ఉన్న విశేషమైన శక్తి. అతను మీకంటే బలశాలియా? బలశాలి కాదు, అలాగని బలహీనుడు కూడా కాదు. నాకంటే 2 ఎక్కువ అంతే. అలాగైతే ఇప్పుడు తన నుండి మనకు అపాయం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇప్పటి వరకు నా నుండి జరిగిన అన్ని విషయాలు తనకి తెలిసిపోయాయి. నాగిని తన బంధం నుండి తప్పించుకుంది అన్నది కూడా తెలిసిపోయింది. నా మనవడు విజయ్ కొడుకు స్థానంలో పెరుగుతున్నది కూడా తెలిసిపోయింది. ఇంకా ఆ త్రయంబకుని నేనే బంధించాను అన్న విషయం కూడా తెలిసిపోయిందో? ఇదంతా కూడా ఒక కాలంలోనే జరగాలి. అది ఎలా సాధ్యం? ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో ఉన్నారు. అన్ని సమస్యలకి ఒకేసారి పరిహారం దొరకాలి అంటే నాలో ఉన్న విశిష్టమైన శక్తిని ఉపయోగించుకొని తీరాలి. ఈ త్రయంబకుడి శక్తి యొక్క విశేషమే ఇది. ఇప్పుడు నేను అనుకున్న 3 కార్యక్రమాలు ఒకే సమయంలో జరిగి తీరుతాయి. మహామాయికి తగిన శాస్తి చెయ్యాలి, విజయ్కి సత్యం తెలుస్తుంది, ఆ నాగిణి అంతమవుతుంది. దీనివల్ల సమస్య మనకే కదా. అన్ని నిజాలు విజయ్కి చెప్పుండొచ్చు, నాగిని చంపేయచ్చు. అదే నా ముందున్న పెద్ద సవాలు. ఏం చేద్దాం మహామాయి? మొదలు ఆ త్రయంబకుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడు, ఏం కార్యం చేస్తాడో అన్నది మనం తెలుసుకోవాలి. నాకెందుకో అతను ముందు విజయ్ని కలుస్తాడేమో అని అనిపిస్తోంది. లేదు, అది అతనికి ముఖ్యం కాదు. అలాగైతే అతను ముందు నాగిని చంపుతాడా? అది కష్టం. తనిప్పుడు వేరే ఊర్లో ఉంది, అక్కడికి వెళ్లటానికి సమయం సరిపోదు. ఒకవేళ ఈ 2 చేయకపోతే ఇంకేం చేస్తాడు? ఇక్కడికొస్తాడు. అంటే తనకిప్పుడు మిగిలింది నేను. నేను దగ్గర్లోనే ఉన్నాను. నా పైన కోపం తీర్చుకోవడానికి ముందు వాడిక్కడికే వస్తాడు. ఇక్కడికి అతను వస్తే ఏం చేస్తాడు మహామాయి? అతను ముందిక్కడికి రాని, అతను వచ్చిన అనంతరం నాలో ఉన్న శక్తిని ప్రయోగించి అతన్ని బంధిస్తాను. తరువాత ఎవరికి ఆ సత్యాన్ని చెప్పకుండా వాడి నోరు మూయించేస్తాను. అలా జరిగితే చాలు మహామాయి. గరుడా, ఇప్పుడు నువ్వు విజయ్ ఇంటికి వెళ్ళు. అతను ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకో. నిజమైన త్రయంబక్ ఎవరో అతనికి తెలియకూడదు. అలాగే మన పైన అనుమానం కూడా రాకూడదు. సరే మహామాయి.